ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, మరి దేవుడు ప్రేమించి అనేక దినాల తర్వాత మరొక పర్యాయం మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదట తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇకపోతే ప్రేమన దేవుని వారలారా, మరి ప్రతి నెల కూడా ఇక్కడ లేఖనాల పరిశోధన సదస్సు జరగడం, మరి అనేక మంది దైవ సేవకులు మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం అన్నది మీ అదృష్టంగా మీరెప్పుడు భావిస్తూనే ఉండాలి. ఎందుకంటే వాక్యం మన చెంతకు రావడం మన అదృష్టం ప్రియులారా. ఈరోజు ఎంతోమంది వాక్యము లేక బాధపడుతున్నారు, వాక్యము ఉన్న సత్య సంబంధమైన దేవుడి మాటలు లేక ఎంతోమంది జీవితాలు దేవునిలో ఉన్నామనుకుంటూ దేవునిలో లేని పరిస్థితుల్లో గడుపుతున్నారు. నిజంగా మనమైతే ఎంత అదృష్టవంతులమో మీకు చెప్పనవసరం లేదు ప్రియులారా. సత్య సంబంధమైన మాటలు వింటున్న వారిగా ఉన్నాం. రెండవది, వాక్యపు కొరత లేని వారిగా మనం ఉన్నాం. కానీ విశేషం ఏంటన్నప్పుడు వాక్యం అన్నది ఎంతో విరివిగా మనకు దొరుకుతున్నప్పుడు ఈరోజు అనేక మంది ఈ వాక్యానికి విలువివ్వని వారిగా మారిపోతున్నారు ప్రియులారా. ఇప్పుడు వింటున్నదే కదా అనుకుంటున్నారు, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు మేము వింటున్నాం కదా అనుకుంటున్నారు. నిజంగా వాక్యం పట్ల రాను 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 తమలో ఉన్నటువంటి ఆసక్తిని దిగజార్చుకుంటున్నారు అన్నది కంటికి కనబడుతున్న వాస్తవం ప్రియులారా. నిజంగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన ప్రాణాలు పోయేటంత వరకు వాక్యాన్ని ఎప్పుడు ప్రేమించేవారిగానే ఉండాలి, వాక్యం పట్ల ఎప్పుడు ఆసక్తిమంతులుగానే ఉండాలి, ఎంత వింటున్నా ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నా దేవునికి అన్ని విషయాలలో నచ్చిన వాడిగా నచ్చిన దానిగా నా బ్రతుకును కన్న తండ్రి ఎదుట నిలబెట్టుకోవాలన్న ఒక తపనతో ఎవరైతే బ్రతుకుతారో నిజంగా వారే నిత్య జీవానికి వారసులు అవుతారన్న సత్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. కనుక మీకు వినబడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవుని వాక్యాన్ని లేదా దేవుని సంగతులను జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా మనసుకెక్కించుకోండి. మనసుకెక్కించుకుంటున్న మాటల చొప్పున బ్రతకడానికి ప్రయత్నించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి ప్రియులారా. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి బైబిల్ కాలేజీలలో వాక్యపు కొరత లేదు అన్నది మన అందరికీ తెలుసు. ఇక రెండవది, ఈ వాక్యం ముందుకు వస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి, సంఘ సభ్యులకు కానివ్వండి, ఎన్నో సంగతులు తెలుసుకున్నారు నేర్చుకున్నారు అన్నది కూడా మన అందరికీ తెలుసు. అయితే తెలుసుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, నేర్చుకుంటున్న వారు కాస్త తక్కువగా ఉండవచ్చేమో, కానీ ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న వారి సంఖ్య అయితే ఏమిటి చాలా చాలా తక్కువగానే ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటున్నా అండి. ఎందుకంటే ఒక దైవ సేవకులుగా మరి అనేక మందిని చూస్తున్నప్పుడు, అనేక మంది జీవితాలను వాక్యానుసారంగా పరిశీలిస్తున్నప్పుడు, వాక్యం వినడానికి వస్తున్నంతగా వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారన్నప్పుడు తక్కువ మందే కనబడుతుంటారు ప్రియులారా. వినడానికి వచ్చే సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, విన్నదాన్ని ఆలోచించే వారి సంఖ్య కాస్త తగ్గిపోతుంది, ఇక పాటించే వారి దగ్గరకు వచ్చేటప్పటికి అనేక మంది పాటించని వారిగానే కనబడుతుంటారు. ఏమిటి వాక్యము విని వాక్యాన్ని చక్కగా తెలుసుకొని ఒక సందర్భం మాకు అర్థమయ్యిందని ఆనందించడం వలన ప్రయోజనం ఉండదు ప్రేమ దేవుని వారలారా. నువ్వు ఆనందించడానికి కాదు దేవుని వాక్యం,
కేవలం ఆనందించడానికి అయితే ఎవండి ప్రసంగాలు విని ఆనందించి వెళ్ళిపోవచ్చు ప్రియులారా. కేవలం ఆనందించడానికి కాదు, ఒక మంచి సంగతి నాకు తెలిసిందని నువ్వు ఆనందపడవచ్చు, తప్పులేదు. కానీ ఆ సంగతి ప్రకారంగా బ్రతకకపోతే ఏమండి మన ఆనందం అంతా ఒకరోజు శూన్యం కాదా చెప్పండి ప్రియులారా? ఒకరోజు నిష్ప్రయోజనంగా మారిపోదా? అందుకే వింటున్న దాని చొప్పున బ్రతకడానికి ప్రయత్నించే వారే దేవునికి ఇష్టులుగా ఉంటారు ఎప్పుడు కూడా. కనుక ఈ రాత్రి కూడా మీతో చెప్పబడుతున్నటువంటి మరి పాఠాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలని, ఆలోచించడం మాత్రమే కాదని అందులో చెప్పబడుతున్న దేవుడి మనస్సుకు తగినట్లుగా మన జీవితాలను నడిపించుకోవడానికి, ఆ మాటల చొప్పున ప్రవర్తించడానికి మనం ఎల్లప్పుడూ ఇష్టపడాలని ప్రభువును బట్టి మొట్టమొదట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ప్రేమల దేవుని వారలారా. ఈ రాత్రి మనం ఆలోచించబోతున్న పాఠం సమాధాన బంధం. సమాధాన బంధం ప్రేమల దేవుని వారలారా, సమాధానము అనగానే వినడానికి ఏమండి చాలా ప్రశాంతంగా ఈ పదం మనకు కనబడుతుంది, కానీ ఈరోజు ఎక్కడ కనబడుతుంది ఈ సమాధానం అన్నప్పుడు, నిజంగా ఈ సమాధానం అన్నది ప్రపంచములో నాటినాటికి కరువు అయిపోతుంది ప్రియులారా. దేశాల మధ్య సమాధానము లేదు, అందుకే దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు మరి ప్రారంభమవుతున్నాయన్నప్పుడు ఈ సమాధానము లేకపోవడాన్ని బట్టే. అంటే దేశాల మధ్య సమాధానము లేదు, దేశములో రాష్ట్రాల మధ్య సమాధానము లేదు, రాష్ట్రములో నిజంగా జిల్లాల మధ్య సమాధానము లేదు. ఇలా మనం ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ వస్తే ఏమండి కుటుంబాల మధ్య సమాధానం ఉందా? కుటుంబముల్లో సమాధానం ఉందా? ఎక్కడుంది సమాధానం అన్నప్పుడు, సమాధానం అన్నది ఒక కుటుంబం దగ్గర నుంచి ప్రారంభిస్తే కుటుంబములోనే సమాధానము కనబడనప్పుడు ఏమండి ఇక కుటుంబాల మధ్య ఏ సమాధానం ఉంటుంది చెప్పండి? పోనీ వ్యక్తిగతంగా వ్యక్తుల మధ్య పర్సనల్గా వ్యక్తులకు ఏమైనా సమాధానం ఉందంటే, మనుష్యులలో కూడా సమాధానం లేని పరిస్థితి ప్రేమన దేవుని పిల్లలారా. ఎంతోమందికి ఈరోజు కొదువుగా ఉన్నది ఏంటన్నప్పుడు సమాధానమే. ఈ సమాధానం, ఈ నెమ్మది అన్నది లేకపోవడం వలన నిజంగా జీవితాలు ఎలా తారుమారైపోతున్నాయో, ఎన్ని అలజడులు మనుష్యుల బ్రతుకుల్లో కనబడుతున్నాయో, ఎంతమంది నిజంగా తమ జీవితాలకు స్వస్తి పలకాలని అనుకుంటున్నారో, ఎంతమంది ఆత్మహత్యలతో తమ తనువును చాలించుకుంటున్నారో మనకు తెలియనిది కాదు ప్రేమ దేవుని వారలారా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయన్నప్పుడు ఏమి ఒకటి మనం ఆలోచించగలిగితే, మనుష్యులలో సమాధానం అన్నది కనిపించకపోవడం. ఎందుకు సమాధానము లేకుండా పోయింది? దేశాల మధ్య ఎందుకు సమాధానము లేదు? కుటుంబాల మధ్య ఎందుకు సమాధానము లేదు? కుటుంబములో ఎందుకు సమాధానము లేదు? చివరికి వ్యక్తిగతంగా మన బ్రతుకుల్లో కూడా ఎందుకు సమాధానం అన్నది లేకుండా పోతుందన్నప్పుడు ఏమండి దీని వెనుకాల ఉన్న ఒకే ఒక్క కారణం బైబిల్ చెప్పింది ప్రియులారా. లోకంలో ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు, ధనము లేక సమాధానము లేదనో, ఉద్యోగము లేక సమాధానము లేదనో ఏమండి ఏవో మాట్లాడుకుంటుంటారండి. అవన్నీ కూడా ఏమంటే అవి సంపూర్ణమైన సమాధానాలు కాదవి. నిజంగా ఏది అసలైనటువంటి ఆన్సర్ అన్నప్పుడు దానికి సంబంధించిన సమాధానాన్ని బైబుల్ చెప్పగలిగింది, బైబులే ఎప్పటికీ చెబుతుంది. ఎందుకు మనుష్యుల మధ్య సమాధానం లేదు, ఎందుకు మనిషిలో సమాధానం లేదన్నప్పుడు ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? మనుష్యుల బ్రతుకులలో దేవుడి మాటకు చోటు లేకపోవడం ప్రియులారా. మానవ జీవితాలలో దేవుడి మాటకు చోటు లేకపోవడం, దేవుని యొక్క వాక్కులు మనుషుల బ్రతుకులలో ఉండకపోవడాన్ని బట్టే సమాధానం అన్నది నాటినాటికి దిగజారిపోతుంది. అంటే మనుషులు సమాధానకరంగా ఉండాలి అంటే మనుషుల హృదయాలలో ఉండవలసింది దేవుని వాక్యం ప్రేమ దేవుని పిల్లలారా. ఆయన వాక్యం ఉన్నది అంటే, ఆయన మాటకు మన హృదయంలో చోటు ఉందంటే, ఆయన మాట మనం వినగలుగుతున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా మన జీవితం నెమ్మదిగా ఉంటుంది, ఆయన మాట వింటున్న కుటుంబములో సమాధానం ఉంటుంది, ఆయన మాటకు లోబడగలిగితే కుటుంబాల మధ్య కూడా సమాధానం ఉంటుంది. ఎలా చెప్పగలం ఇదన్నప్పుడు ఏమంటే ఒకసారి ప్రారంభ కుటుంబం
లేదా ప్రారంభ జంట నిజంగా ఏదేను తోటలో వాళ్ళ జీవితం ఎలా ఉందన్నప్పుడు ఏమండి సమాధానకరమైన జీవితం ప్రియులారా నిజంగా ఎంత సంతోషకరమైన జీవితం ఏ బాధ లేని జీవితం ఏ కష్టము లేని జీవితం ఏ ఏడుపు లేని జీవితం ఏ ఆలోచన లేని జీవితం అంటే ఇవన్నీ లేవు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వారు ఎంతో నెమ్మదిగా ఉన్నారు అని అర్థం వారు ఎంతో సమాధానకరంగా ఉన్నారు అని అర్థం అందుకే వారి జీవితాల గురించి మనం ఆలోచించగలిగితే నిజంగా ఎంత సంతోషకరమైన దినాలు వాళ్ళు గడిపారో ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా ఎందుకు వాళ్ళంత సంతోషకరంగా వాళ్ళు బ్రతకగలిగారు అన్నప్పుడు దేవుడి మాటకు నిజంగా విధేయులుగా ఉండడాన్ని బట్టేనని సులువుగా చెప్పగలం ప్రియులారా దేవుడి మాటకు విధేయులుగా ఉన్నంత వరకు ఆదామవల జీవితాలలో సమాధానము ఎవండి పొర్లింది ప్రేమన దేవుని పిల్లలారా వాళ్ళ హృదయాలలో వాళ్ళ హృదయాల నిండా సమాధానమే ఎప్పటి వరకు అన్నప్పుడు దేవుడి మాటకు వాళ్ళు లోబడినంత వరకు ఎప్పుడైతే దేవుడి మాటను ధిక్కరించారో ఎప్పుడైతే దేవుడి మాటను కాదన్నారో దేవుడు వద్దన్న పనిని చేశారో ఆ తర్వాత కూడా వాళ్ళ జీవితాలను చూడండి ఒకసారి వాళ్ళ బ్రతుకుల్లో ఎవడికి సమాధానం ఎక్కడుంది చెప్పండి ప్రేమన దేవుడి పిల్లలారా ఇక సమాధానానికి చోటు లేకుండా పోయింది కన్నీరు ప్రారంభమైంది వేదనలు ప్రారంభమైపోయాయి బాధలు ప్రారంభమైపోయాయి ఆలోచనలు ప్రారంభమైపోయాయి కష్టాలు ప్రారంభమయ్యాయి అంటే ఇవన్నీ ప్రారంభమై వారి జీవితాలలో సమాధానం అన్నది లేకుండా పోయిందంటే ఏంటి కారణం అన్నప్పుడు వారు దేవుడికి దూరం కావడమే వారు దేవునికి దూరం కావడమే ఎందుకు దేవుడికి దూరం అయ్యారన్నప్పుడు దేవుడి మాటకు విలువివ్వకపోవడమే అంటే సమాధానంగా మనం భూమి మీద నిజంగా బ్రతకాలి అనుకుంటే ఏమండి ఎప్పుడు దేవుడి మాటకు మన బ్రతుకులో చోటిచ్చేవారిగా ఉండాలి ప్రియులారా ఎప్పుడు దేవుని ఆలోచనలకు మనం లోబడి బ్రతికేవారిగా ఉండాలి తిరుగుబాట అన్నది మన జీవితంలో ప్రారంభమైన అవిధేయత అన్నది మన జీవితంలో ప్రారంభమైన దేవుడు చెప్పిన మాటను ధిక్కరించే పరిస్థితి మన బ్రతుకుల్లో ప్రారంభమైన ఏమంటే మనం ఎవరితో సమాధానం కోల్పోతామో తెలుసా సాక్షాత్తు పరలోకమందున్న దేవుడితో సమాధానాన్ని కోల్పోతాం ప్రియులారా దేవునితో సమాధానాన్ని కోల్పోయాము అంటే ఇక నువ్వు సంతోషంగా ఉండడం అంటూ ఏమంటే జరగదు నువ్వు నెమ్మదిగా ఉండడం అంటూ ఎప్పటికీ జరగదు ప్రియులారా కనుక సమాధానంగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు నెమ్మదిగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు సంకల్పించాడు ఆ నెమ్మది అన్నది ఎప్పుడు మనకు ఉంటుందంటే దేవుడితో అనుబంధం కలిగి బ్రతికి ఉన్నంత కాలం దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి జీవిస్తున్నంత కాలం ఆయన మాట మనం వింటున్నంత కాలం సమాధానంగా నెమ్మదిగా ఈ భూమి మీద బ్రతుకుతాం ఆయన మాటకు చోటు ఇవ్వకపోతే సమాధానం అన్నది మన జీవితాల్లో నుంచి ఆవిరైపోతుంది ప్రియులారా అంటే అవిధేయత సమాధానాన్ని తీసివేస్తుంది అది ప్రారంభ జంటలో మనం చూస్తే ఏమంటే ఆ తర్వాత నోవహు గారి కాలంలోనికి వచ్చామనుకోండి ఏమంటే వాళ్ళ బ్రతుకుల్లో సమాధానం ఉందా అంటే దేవునితో సమాధానాన్ని కోల్పోయిన వారి వాళ్ళంతా ఎందుకన్నప్పుడు దేవుడి మాటకు చోటు ఇవ్వని వారు దేవుడి ఆలోచనలు పండించని వారు తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి సిద్ధపడిన వారు దేవునితో సమాధానాన్ని పోగొట్టుకొని చివరికి దేవుడి చేతిలో పడినవారు అంటే సమాధానాన్ని మనం పోగొట్టుకుంటే దేవుడితో అనుబంధాన్ని పోగొట్టుకుంటే దేవుడి మాటకు మనం లోబడకపోతే తిరుగుబాటు దారులమైతే అవిధేయులమైతే మన ముగింపు ఎలా ఉంటుందన్నప్పుడు ఏమండి పాతాళానికి జారిపోవడమే తప్ప పరలోకమన్న మాటెత్తడానికి కూడా మనం అర్హులు కాకుండా ఉంటాం ప్రియులారా సమాధానాన్ని కోల్పోతే దేవుడితో ఇక కన్ను మూస్తే పాతాళానికి జారిపోవడమే అందుకే ప్రపంచమంతా నిజంగా దేవుడి మాటకు విలువివ్వక ప్రారంభం ఆది దంపతులు మొదలుకుంటే ఆ తర్వాత నోవహు గారి కాలంలోనంటారా ఆ తర్వాత దేవుడు ఏర్పరచుకున్న ఇస్రాయేలీయుల కాలంలోనంటారా ఎంతమంది దేవుడి మాటకు లోబడిన వారిగా ఉన్నారు ఎంతమంది దేవుడి మాటకు విధేయులుగా బ్రతికారు ఎంతమంది దేవుడితో సమాధానం కలిగి జీవించారంటే ఏమండి మనం చదువుతున్నప్పుడు ఇస్రాయేలీయుల చరిత్ర
తిరుగుబాటు 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 అవిధేయత 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 ఇదే కదండి కనబడుతుంది ఎక్కడ కూడా అందుకే ప్రతి ఒక్కరు దేవుడి చేతిలో ఎలా పడి వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయారో మనకు తెలుసు ప్రియులారా నిజంగా ప్రపంచ పరిస్థితులన్నీ ఇలా కొనసాగుతున్నప్పుడు ఎవడి దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా అంటే వీళ్ళ బ్రతుకులు ఇలాగే మారిపోయాయి వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు నాకు అవిధేయులుగానే జీవిస్తున్నారు అందుకే దేవుడే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధపరిచి ఎవడైనా ఏం ఆశించాడో అన్నప్పుడు తనతో ప్రపంచ మానవాళిని సమాధానపరుచుకోవాలనుకున్నాడు ప్రియులారా నిజంగా దేవుడే ఒక మెట్టు తగ్గినట్టుగా కనబడుతుంది దేవుడే ఒక చక్కటి ఆలోచన చేసి ఇదిగో ప్రపంచ ప్రజలను నాతో సమాధానపరచుకోవాలనుకుంటున్నాను వారి జీవితాలు చూస్తే అవిధేయతలుగా అవిధేయులుగా ఉన్నారు వాళ్ళ బ్రతుకులు చూస్తే నా మీద తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నారు కానీ ప్రేమించాడు మరొక అవకాశాన్ని ప్రసాదిస్తూ ఆయన ఏం కోరుకున్నాడంటే వీరందరినీ కూడా తనతో సమాధానపరుచుకోవాలి అనుకున్నాడు ప్రియులారా ఎలా సమాధానపరుచుకోవాలనుకున్నాడన్నప్పుడు ఏమంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి తన ప్రియ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపి భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి నిజంగా ఆలోచించటం సంకల్పించటం నిజంగా మన అందరి పాలిట ఒక మహాభాగ్యంగా మారింది అది అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఏమండి ఈ విషయాన్ని ఎంత చక్కగా చెబుతున్నారు చూడండి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రేమల దేవుని పిల్లలారా 5వ అధ్యాయము 10వ వచనాన్ని దయతో చూడండి ఒకసారి ఏలయనగా ఏమంటే అక్కడ ప్రయోగించిన పదాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు చూడండి శత్రువులమై ఉండగా ఎవరికి శత్రువులం ఎవరికి శత్రువులుగా బ్రతుకుతున్నాం మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నప్పుడు సాక్షాత్తు దేవుడికి శత్రువులుగా బ్రతుకుతున్నాం మేము దేవుడికి ఏం చేశామండి మేము దేవుడికి విరోధంగా ఏ కార్యక్రమాలు చేశామండి అని ఈరోజు ఒకవేళ ఈ మాట అంటే మనుష్యులు మనల్ని ప్రశ్నించగలుగుతారు ప్రేమల దేవుని వారలారా దేవుని సంకల్పాన్ని మరచి దేవుని ఉద్దేశాలను మరచి దేవుని అనాది సంకల్పములో ఏమి మన గురించి ఆశించాడో వాటిని తెలుసుకొనకుండా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఈ లోకాన్ని అనుభవించడమే జీవిత ధ్యేయం అనుకుంటున్నామే ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక మాయలోకి వెళ్ళిపోయి తినాలి త్రాగాలి సంతోషించాలి ఆనందించాలి 4 రూపాయలు వెనకేసుకోవాలి చల్లగా బ్రతకాలి ఆ తర్వాత చనిపోతే ఒక మంచి సమాధి కట్టించుకోవాలని ఈరోజు ప్రపంచమంతా ఏమిటి లోక సంబంధమైన ఈ దురాశలలో బ్రతకటం లేదా చెప్పండి అందుకే దేవుడు అన్న మాట మనందరికీ తెలుసు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అన్నాడు ప్రేమల దేవుని పిల్లలారా అంటే దేవునితో శత్రుత్వం అనగానే ఏదో డైరెక్ట్గా ముఖాముఖిగా దేవుణ్ణి దూషించడం అనుకుంటున్నారేమో దేవుడు కాదు దేవుడు వద్దు అని ఏమని అనుకోవడం అనుకుంటున్నారేమో దేవుడు లేడని దేవుని గురించి తప్పుడుగా మాట్లాడడం అనుకుంటున్నారేమో కాదు ప్రేమల దేవుని పిల్లలారా దేవుని సంకల్పాన్ని మరచిపోయి ఈ లోకములోనికి వచ్చి లోకాన్ని స్నేహించి లోక సంబంధమైన ప్రతి దురాశకు లోబడి ఏమండి ఇదే జీవితం అనుకుని దేవుని ప్రక్కన పెట్టి బ్రతకటమే దేవునితో శత్రుత్వం అందుకే చెబుతున్నాడు భూమి మీదకి వచ్చిన మానవ సమాజం అంతా దేవుని దృష్టిలో ఎలా కనబడుతుందంటే శత్రువులమై ఉండగా అన్న పదాన్ని ప్రయోగించాడు చూడండి శత్రువులమా ఒకసారి మన జీవితాన్ని కూడా ఆలోచించుకుందాం ప్రియులారా ప్రభువులోనికి వచ్చాం గనుక ఇప్పుడు వాక్యాన్ని తెలుసుకున్నాం గనుక సత్యములోనికి అడుగు పెట్టాం గనుక ఈరోజు దేవుడు అంటే భయపడుతున్నాం ఈరోజు వాక్యాన్ని ప్రేమిస్తున్నాం ఈరోజు దేవుడి కోసం ఏదో చెయ్యాలని తపించిపోతున్నాం ఆయన మాటలు వినాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఒకసారి ప్రభువులోనికి నువ్వు రాకముందు నీ జీవితం గురించి ఆలోచించుకో ఏమంటే దేవుడికి శత్రువులం కాదా మనమంతా మనం దేవుణ్ణి ప్రేమించిన వారమా దేవుడి మాటకు లోబడిన వారమా లేక ఈ లోకాన్ని ప్రేమించి లోకాశలలో మనం కూడా మునిగి తేలిన వారం అంటే మనము కూడా లోకాశలలో మునిగి తేలిన వారమే అంటే మనం ఎవరం అన్నప్పుడు మనము కూడా దేవుడికి శత్రువులుగా బ్రతికిన వారమే
ప్రపంచ ప్రజలందరిది ఇదే పరిస్థితి అయినప్పుడు ప్రపంచ మానవాళి తమకు తెలియకుండానే దేవునికి శత్రువులుగా మారిపోయారు. అందుకే శత్రువులుగా మారిపోయారంటే ఏమండి, దేవుడికే శత్రువు అయితే ఆ దేవుడి చేతిలో పడితే కన్ను మూసి ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? పాతాలానికి తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం ఎక్కడుంది ప్రేమన దేవుని వారలారా? అందుకేనండి దేవుడు ఎంత మంచిగా ఆలోచించాడంటే, లేదు వీళ్ళు నాకు శత్రువులుగా ఉన్నారు గనుక వీరందరినీ నేను సమాధానపరుచుకోవాలి, వీరందరినీ నేను సమాధానపరుచుకోవాలి, నిత్య జీవానికి వెళ్ళే ఒక మహాభాగ్యాన్ని వీళ్ళకు కలిగించాలనుకుని తండ్రి నిజంగా ఎంత గొప్ప ఆలోచనతో ఏమండి రాయించిన మాట చూడండి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమ్మై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రపంచాన్ని సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు ఎలా అన్నప్పుడు తన కుమారుని మరణము ద్వారా అన్నాడు చూడండి. అంటే మనము దేవునితో సమాధానపరచబడాలి అంటే యేసుక్రీస్తు వారు మరణించాలి. ఆయన మరణిస్తేనే మనకు దేవుడికి మధ్య ఒక సమాధాన బంధం ఏర్పడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అంటే దేవుడితో మనల్ని కలపడం అంటే, దేవునితో మనల్ని సమాధాన పరచడం అంటే ఎంత కష్టమైనదో మీకు అర్థం కావాలి. ఇప్పుడు అది ఎంత కష్టమైనదంటే ప్రభు ప్రాణం పెట్టేటంత కష్టమైనది, ప్రభు ప్రాణం పెట్టినంత కష్టమైనది ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన ప్రాణం పెట్టబట్టే మనము దేవుడితో సమాధాన పరచబడే ఒక మహాభాగ్యము కలిగింది. 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే అనగా యేసుక్రీస్తు వారి ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అన్నాడు చూడండి. సమాధాన స్థితి పొంది ఉన్నాం, సమాధాన స్థితి. ఈరోజు మనం అందరము దేవునితో సమాధాన స్థితి పొంది ఉన్నామంటే కారకులు ఎవరున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన సిలువ మరణమే, ఆయన సిలువ మరణము ద్వారా మనల్ని సమాధాన పరుచుకోవాలనుకున్న ఈ కోరిక ఎవరిది అన్నప్పుడు పరలోకమందున్న తండ్రిది. తన కోరికను నెరవేర్చుకోవడానికే ప్రభువును ఈ లోకానికి పంపించారు, ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. కన్న తండ్రితో మనల్ని సమాధాన పరచడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని దయతో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 20వ వచనం ప్రేమన దేవుని వారలారా, 20వ వచనం, సిలువ రక్తము చేత సంధి చేసి అన్నాడు చూడండి. ఇక్కడ చూడండి ఎంత చక్కని పదాన్ని ప్రయోగించాడు, సిలువ రక్తము చేత. సిలువ రక్తం ఏదో క్రీస్తు యేసు వారి మరణం అనగానే ఆ మరణములో ఏం జరగాలన్నప్పుడు రక్తము చిందించబడాలి. ఆయన మరణములో రక్తము చిందించబడాలి, ఆ రక్తము చేత మనలను దేవునితో సంధి చేయాలనుకున్నారు యేసుక్రీస్తు వారు. అంటే దేవుడికి మనకు మధ్య సంధి జరగడానికి ఏం జరిగిందన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత సంధి చేశాడు అన్న మాట ప్రయోగించాడు చూడండి పౌలు గారు. నిజంగా ఎంత గొప్ప మాట ప్రియులారా, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను అనింది చూడండి. ఇది ఎవరి కోరిక, ఎవరి ఇష్టం అన్నప్పుడు దేవుని ఇష్టం. అంటే దేవుని కోరిక,
ఆయనతో సమాధాన పడకపోతే ప్రపంచ ప్రజలు ఆయనకు శత్రువులుగా ఉండిపోతారు, ఆయనకు శత్రువులుగా మిగిలిపోతే మరణించిన మరుక్షణం పాతాళానికి జారిపోతారు. అంటే మనలను శత్రువులుగా కాకుండా మనలను సమాధాన పరుచుకోవాలనుకున్న కన్న తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన సిలువ మరణము ద్వారా, ఆ సిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా దేవుడితో నిజంగా మనలను సంధి చేశారైనా మనల్ని సమాధాన పరిచారు. ప్రభువైన దేవుని వారలారా, ఇక్కడ ఒక మంచి సందర్భాన్ని మీరు ఆలోచించాలి. ఏమంటే లోకములో ఉన్నప్పుడు దేవునితో సమాధానము లేని వారం మనమంతా. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం క్రిందికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విని దేవుడి మాటలను బట్టి మారు మనస్సు పొంది నిజంగా ప్రభువు నాకు కావాలనుకొని ఎందరైతే బాప్తీస్మము తీసుకున్నారో వీరందరూ క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు. అంత మాత్రమే కాదు, దేవునితో సమాధాన పరచబడిన వారు. ఇలా సమాధాన పరచబడిన వారందరినీ ఏమండి దేవుడు ఒక చోటికి చేరుస్తున్నాడండి. ఎందరైతే దేవుడితో సమాధాన పరచబడుతున్నారో, ఎందరైతే యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడుతున్నారో, ఎందరైతే సమాధాన సంబంధమైన వాక్యము విని మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్నారో వీరందరినీ దేవుడు ఇప్పుడు ఒకే చోటికి చేర్చాడు. అదే సంఘము, అదే సంఘం, క్రీస్తు రక్తముతో కడగబడిన జనాంగానందరిని లేదా పరిశుద్ధులందరినీ దేవుడితో సమాధాన పరచబడిన జనాంగం అందరినీ ఏమని ఒక తాటి కిందికి తీసుకొచ్చాడు, ఒక చోటికి చేర్చాడు. ఆ చోటు ఏదన్నప్పుడు అదే క్రీస్తు సంఘం. ప్రేమన దేవుని పిల్లలారు, అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము సమాధాన పరచబడి? సమాధానాన్ని ప్రారంభములో ఏమండి ఏదేను తోటలో కోల్పోయారు దేవుడితో, కానీ దేవుడు ప్రేమించాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. సమాధాన పరచబడిన వారందరినీ ఏమండి సంఘములోనికి చేర్చాడు. ఏమండి ఇప్పుడు సంఘములోనికి వచ్చిన మనం అందరం ఎవరమన్నప్పుడు దేవునితో సమాధాన పరచబడిన వారం. ప్రేమన దేవుని పిల్లలారా, దేవునితో సమాధాన బంధము కలిగి బ్రతకడానికి వచ్చిన వారం. మరి సమాధాన పరచబడిన వారముగా, క్రీస్తు రక్తముతో కడగబడిన వారముగా, సంఘములోనికి ప్రవేశించిన వారముగా, ఎవడిక సంఘములోనికి వచ్చిన తర్వాత, రాజ్యములోనికి వచ్చిన తర్వాత మన బ్రతుకుల్లో ఏం చూడాలని దేవుడు ఆశపడ్డాడో తెలుసా? ఏం చూసి ఆనందించాలనుకున్నాడు అన్నప్పుడు ఒక మంచి మాట ప్రియులారా, రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ప్రేమన దేవుని పిల్లలారా, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని దయతో చూడండి. దేవుని రాజ్యము అన్నాడు. దేవుని రాజ్యము ఏటా? దేవుని రాజ్యం అంటే సంఘము. ఇంతకి ఎవరున్నారు సంఘములో? ఎవరు సంఘం అన్నప్పుడు దేవునితో సమాధాన పరచబడిన వారి గుంపు, దేవునితో సమాధాన పరచబడిన వారి గుంపు. లోకము వద్దనుకొని క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా చేయబడిన వారి గుంపు. ఆ గుంపులోనే కదా మనమంతా ఉన్నాం, ఆ గుంపులోనికే కదా మనమంతా వచ్చాం. అదే సంఘము, అదే దేవుని రాజ్యం. అయితే ఆ దేవుని రాజ్యం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఏం మాట్లాడుతున్నారు తెలుసా? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని అన్నాడు. దేవుని రాజ్యం అనగానే భోజనము పానము కాదు అంటున్నాడు. దేవుని రాజ్యము అనగానే భోజనము కాదు, దేవుని రాజ్యం అనగానే పానము కాదు. ఏటి దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రేమన దేవుని వారలారా, ప్రతి ఆదివారము సంఘానికి వచ్చి ఏమండి భోజనముగా మనం దేన్ని తీసుకుంటున్నాం తెలుసా? ప్రభు దేహాన్ని. పానముగా మనం దేన్ని తీసుకుంటున్నామో తెలుసా? ప్రభు శిలువలో చిందించిన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏం నేర్చుకున్నారంటే, ఆదివారం ఎందుకు సంఘానికి వెళ్ళాలనుకుంటున్నారో తెలుసా? అమ్మో రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి అంటే తప్పని నేను చెప్పటం లేదు, తీసుకోవాలి మనం ఖచ్చితంగా. కానీ దీని మీదనే నిఘా పెట్టారు, ఎక్కువ దీని గురించి ఆలోచిస్తుంటారు. ఆదివారం అనగానే రొట్టె ద్రాక్ష రసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
ఇదిగో నేను సంఘానికి వెళ్ళాలి, దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి, సమాధాన పరచబడిన వారేముగా మేమందరము కూడుకొని మేమేం చేయాలంటే మేము అక్కడ భోజనము చేయాలి, మేము అక్కడ ప్రభు దేహాన్ని భోజనంగా తీసుకోవాలి, ప్రభు రక్తాన్ని మేము పానముగా తీసుకోవాలని దీని గురించి ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారండి. ఏమండి కొన్ని సంఘాల గురించి మీరు ఆలోచిస్తే, ఏమండి ఆదివారము ఏమండి ఏదైనా ఎమర్జెన్సీ పనిబడి సంఘానికి వెళ్ళలేకపోయారు అనుకోండి, ఏమండి కొన్ని లక్షలు పోగొట్టుకున్న లాగా దీన ముఖాలు పెట్టుకొని ఇతరులతో చెప్తుంటారు, ఈరోజు నేను ఆదివారం ఆరాధనకు పోలేకపోయాను బ్రదర్ అని. అండి మనం ఎప్పుడైనా అలా బాధపడతామని చెప్పండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అస్సలు సీమగుట్టినట్టు కూడా ఉండదండి ఆదివారం సంఘానికి పోకపోతే. ఆదివారం పోతే ఏంటి, ఎన్ని ఆదివారాలు పోతే ఏంటి అనుకుంటాం మనం, బళ్ళ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అనుకుంటాం మనం. నిజంగా పక్కనున్న మరికొన్ని ఏమిటి సంఘాల వాళ్ళని చూస్తే ఆదివారం ఆరాధనకు పోయినందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు కనబడ్డా దీన ముఖం వేసుకొని, ఈరోజు ప్రభు వల్ల తీసుకోలేకపోయాను బ్రదర్, ప్రభు వల్ల తీసుకోలేకపోయాను బ్రదర్, తీసుకోలేకపోయానని వాళ్ళు బాధపడుతుంటారు. ఏమిటి తీసుకున్నా తీసుకోకపోయినా దాని గురించి పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి మనలో కనబడుతుంది. నిజంగా ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారంటే వాళ్ళు అది తీసుకుంటారు. ఏమంటే తేడా ఒకటి చెప్తాను, వాళ్ళ పరిస్థితి ఏంటన్నప్పుడు బల్లా తీసుకోవాలి, బల్లా తీసుకోవాలి, ప్రభు భోజనంలో నేను పాలు పంపులు పొందాలని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు, కానీ దేని మీద పెట్టాలో దాన్ని మర్చిపోతుంటారు. ప్రియులారా మనం కూడా నేర్చుకోవలసిన పాఠం, ప్రభు ఆదివారం వచ్చావు, బల్లాలో చెయ్యి వేశావు, ప్రభు వల్ల తీసుకున్నాను కనుక ఇక నాది పరలోకం అనే ఏమిటి ఆ ధ్యాసలో మనం ఉండకూడదు. అందు అక్కడికి వచ్చిన నువ్వు, సంఘములోనికి వచ్చిన నువ్వు, దేవునితో సమాధాన పరచబడిన వారిగా కూడుకుంటున్న మనము ఏమండి భోజనము చేయడానికో పానము చేయడానికో దానికి మాత్రమే మనము రాకూడదట. మరి ఏం చేయాలి, అది తీసుకుంటున్న నీలో ఏది ఉండాలో, అది తీసుకుంటున్న నీ బ్రతుకులో ఏది వర్ధిల్లాలో, అది తీసుకుంటున్న మన జీవితాలలో ఏది కనిపించాలో చెబుతున్నాడు. ఇది కనిపించినప్పుడు అది తీసుకున్నా వ్యర్థమే. ఏవి కనిపించాలి వెంటనే కింద అన్నారు చూడండి, బా నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుడి రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు, ఏదో రొట్టె తీసుకున్నాము ద్రాక్ష రసం తాగేశాము అయిపోయింది అనుకుంటే ఎలా, అవి తీసుకున్న ఇక నీ జీవితంలో దేవుడికి ఏం కనిపించాలో తెలుసా, నీ బ్రతుకులో నీతి కనిపించాలి అన్నాడు. నీ జీవితంలో నీతి, నీతి సంబంధమైన దేవుడి మాటలు ఏమిటి ప్రతి వారం వింటున్నాం, మధ్యలో స్పెషల్ క్లాసెస్లో వింటున్నాం, మరి ఇన్ని దేవుడి వాక్యాలు మనం వింటున్నప్పుడు ఏమిటి నీతి కనబడుతుందా మన బ్రతుకులో, మన బ్రతుకులో నీతి కనబడుతుందా, ఇది అడుగుతున్నాడు దేవుడు ఈ రాత్రి. మీ బ్రతుకుల్లో నీతి కనబడుతుందా, ఆదివారం వచ్చి ఏమిటి బల్లా తీసుకోవడం కాదు, ఆదివారం వచ్చి రొట్టె తీసుకోవడం కాదు, ఆదివారం ద్రాక్షరసాన్ని త్రాగడం కాదు, ఆ రెండు తీసుకుంటున్న నీ బ్రతుకులో ఇక దేవుడికి ఏం కనిపించాలన్నప్పుడు ఒకటి నీతి కనబడాలంటున్నాడు, రెండవది సమాధానం. ఎవరితో, దేవుడితో కాదు, ఎందుకంటే దేవునితో సమాధాన పరచబడ్డాం మనం, మనమంతా దేవునితో సమాధాన పరచబడ్డాం గనుకనే క్రీస్తు రక్తముతో కడగబడ్డాం. కడగబడి ఎక్కడికి వచ్చావు, ఇప్పుడు సంఘములోనికి వచ్చావు, సంఘములోనికి వచ్చిన తర్వాత మరలా సమాధానం అంటున్నాడేంటి, ఆల్రెడీ దేవునితో సమాధాన పరచబడే కదా సంఘములో అడుగు పెట్టావు, దేవుడితో సమాధాన పరచబడి సంఘములో అడుగు పెట్టావు, సంఘములో మాత్రం సహోదరులతో సమాధానంగా లేవు. దేవునితో సమాధాన పరచబడి సంఘములోనికి వచ్చావు, సంఘములో అందరితో సమాధానకరంగా ఉన్నామా, సంఘములో అందరితో చక్కగా ఉన్నామా, సంఘములో అందరితో సంతోషంగా ఉన్నామంటే ఏమండి ఇక్కడ ఇది కనిపించటం లేదు ప్రియులారా. అందుకు మరలా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, బల్లాలో చెయ్యి వేస్తున్నావు నువ్వు, ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె తీసుకుంటున్నావు, ప్రభు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం తీసుకుంటున్నావు, కానీ నీ బ్రతుకులో నీతి కనిపించటం లేదట, సమాధానము కనిపించలేదు అంటున్నాడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం కనిపించటం లేదు. ఏమండి కొంతమంది సంఘానికి వస్తారండి, సేవకుడు ఎన్ని చెబుతున్నా మాడిపోయిన మోకాలు వేసుకొని కూర్చుంటారండి అంతే. అంటే ఎందుకు కూర్చుంటున్నారంటే లోన సమాధానం లేదు, ఏదో మనసులో పెట్టుకొని వస్తాడు. పాపం దైవ సేవకుడు నిష్కల్మషంగా వాక్యం చెబుతుంటాడండి, పొరపాటున ఏదో ఒక మాట అతడికి గుచ్చుకున్నది అనుకోండి, ఆ నన్ను మనసులో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాడు అనుకుంటారండి. ఏడు మీకోసం ప్రిపేర్ అయ్యి రావాలా, ఏడు ప్రిపేర్ అయ్యి రావడానికి ఏమైనా శత్రువుల ప్రియులారా ప్రారంభంలో మీకోసం ఎంత కష్టపడ్డారో దైవ సేవకులు మర్చిపోతే ఎలా,
ప్రారంభంలో మీరు ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు మీకోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, మీకు ఇంటికి ఎన్నిసార్లు తిరిగాడో, మీ గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో, మీ గురించి ఎన్నిసార్లు సభల కోసం ఖర్చు పెట్టుకున్నాడో, ఏమంటే మీ గురించి ఎంతగా ఆత్మీయంగా పెంచడానికి ప్రయాసపడ్డాడో అన్ని మర్చిపోతారండి ఒక్క నిమిషంలో. ఇక మమ్మల్ని టార్గెట్ చేశాడని మాట్లాడుతుంటాడు, మా గురించే మాట్లాడని మాట్లాడుతుంటారు, నిజంగా అలా కూర్చుంటారు. ఎన్ని మాటలు వస్తున్నా ఏమంటే ఆ మొహంలో ఆనందం ఉండదు. నిజంగా నువ్వు ప్రభు బల్లాలో చెయ్యి వేసిన తర్వాత ఈ మూడు నీ జీవితంలో కనిపించాలి. నీతి కనిపించాలి అన్నాడు, సమాధానం కనిపించాలన్నాడు, ఆనందం కనిపించాలి. వాక్యం ముందు కూర్చొని నిజంగా ఆనందపడగలుగుతున్నామా? ఏమండి దావీదు మహారాజు గారు ఏమన్నారు, ధ్యానిస్తుంటేనే ఆయనకు ఆనందం పుట్టిందట. ధ్యానిస్తుంటే ఆనందం, ధ్యానిస్తుంటే ఆనందం. ఏమండి ధ్యానించి ఒక చక్కటి ఏమండి మాటలన్నిటిని సమకూర్చుకొని ఒక గంట సేపు ప్రసంగంగా మార్చుకొని ఒక దైవజనుడు మీ ముందు ఆ మాటలు వినిపిస్తున్నప్పుడు ఏమండి మీరు కూడా ఆనందపడాలి కదా. ఓ ఎంత మంచి సంగతులు దేవుడు మాకు నేర్పుతున్నాడు అని మీరు ఆనందపడాలి. ఎప్పుడు ఆనందపడతారంటే నిజంగా మీరు ఏమండి ఈ నీతి, ఈ సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నది మన బ్రతుకుల్లో ఎప్పుడు కనబడుతుంది అన్నప్పుడు, ప్రేమ దేవుని వర్లారా, నిజముగా దేవుడి వాక్యానికి చోటిస్తున్నప్పుడు. కానీ ఈరోజు దేవుడి రాజ్యములో ఏముందన్నప్పుడు నీతి కరువైపోతుంది. ఇది విచిత్రమైన సంగతి. నీతి కోసమే లోనికి వచ్చాం, అవినీతి పరులుగా బయట బ్రతికాం, అన్యాయస్తులుగా బయట బ్రతికాం, దుర్మార్గులుగా బయట బ్రతికాం, అవన్నీ విడిచిపెట్టి సంఘములోనికి వచ్చాం నీతిగా బ్రతకాలని నీతిమంతుడైన క్రీస్తు రక్తముతో కడగబడి. కానీ ఏమైపోతున్నాం, మరలా నీతి కనిపించకుండా పోతుంటేంటి? మరలా నీతి కనిపించని పరిస్థితి ఏంటి? సమాధాన పరచబడి దేవుడితో సంఘములోనికి వచ్చాం. ఇక్కడ అందరూ సమాధాన పరచబడిన వారి దేవుడితో, మరి ఒకరితో ఒకరు మనం ఎలా ఉండాలి? సమాధానకరంగా ఉండాలి. మరి ఒకరితో ఒకరు సమాధానంగా కనిపించడం లేదేంటి? ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మరల గ్రూపులు అయిపోతున్నాయేంటి? అంటే దేవుని రాజ్యములోనికి వచ్చాం, సమాధాన బంధం అన్నది మరలా తెగిపోతుంది. ప్రేమన దేవుని వారలారా, దేవునితో సమాధాన పరచడం మాత్రమే కాదు, దేవునితో సమాధానం కలిగి బ్రతకడం మాత్రమే కాదు, సహోదరులందరితో కూడా మనం సమాధానం కలిగి బ్రతకాలి. నిజంగా సమాధానం అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకు ఒకరి మధ్య ఒకరికి సమాధానం అన్నది కొరబడుతున్నది అన్నప్పుడు, ఏమిటి ప్రారంభములో దేవునితో ఆదామవ్వలకు ఎందుకు సమాధానం కొరబడింది? దేవుడి మాట వెనక హద్దు మీరి అన్నది నిజమండి. హద్దు మీరారు వాళ్ళు, హద్దు మీరే సమాధానాన్ని కోల్పోయారు. ఇప్పుడు కూడా సంఘములో ఎందుకు సమాధానం దెబ్బతింటుందో తెలుసా? ఒక ఇద్దరు సహోదరుల మధ్య కానీ, ఇద్దరు సహోదరి మదినుల మధ్య కానీ, ఏమిటి దైవ సేవకులతో కానీ ఎందుకు సమాధానం దెబ్బతింటుందంటే హద్దు మీరుతున్నారు ప్రియులారా. ఏమిటి ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం హద్దుల్లో బ్రతకటం నేర్చుకోవాలండి. నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేంటి, దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉండాలి, ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి. ఆ స్థితిని మీరు నువ్వు ప్రవర్తించావనుకో నువ్వేం చేస్తున్నట్టంటే అతిక్రమం చేసినట్టు, అక్రమం చేసినట్టు. నిజంగా అక్రమం అన్నది జరిగితే ఏమిటి ప్రేమ ఏమైపోతుందన్నాడు, చల్లారిపోతుందన్నాడే. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నప్పుడు, ఈరోజు సంఘాల్లో సమాధానము లేకుండా ఒకరికి మధ్య ఒకరికి విభేదాలు, ఒకరి మీద ఒకరు సనుక్కోడాలు, ఒకరి మీద ఒకరికి గొడవలు, ఒకరి గురించి ఒకరు తప్పుడుగా మాట్లాడుకోవడాలు, ఒకరి గురించి ఒకరు మిగిలిన వాళ్ళకి తంటాలు చెప్పుకోవడాలు. ఎందుకు సమాజం సంఘములో ఎందుకు ఇలాంటి ఏమండి అల్లర్లన్నీ ప్రారంభమయ్యాయంటే, ఏమండి మనం ఏం చేస్తున్నామో తెలుసా, హద్దు దాటిపోతున్నాం ప్రియులారా. ప్రభువులో ఉన్నాం అనుకుంటున్నాం కానీ నీ హద్దు దాటిపోతున్నావు. నీ హద్దేంటో మరిచిపోయి మాట్లాడుతూ ఉంటాం. ఒక విశ్వాసిగా ఏమిటి నోరు దైవ సేవకుడి మీద నోరు జారుతున్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా, హద్దు మీరుతున్నావు. నీ స్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి, మన పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకోవాలి. హద్దు మీరకూడదు ప్రియులారా. హద్దుల్లో ఉన్నంత వరకు ఏమిటి సమాధాన బంధం గట్టిగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటి చిన్న పెద్ద అంటారండి లోకంలో, చిన్న పెద్ద. నిజంగా మరి సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా మరి నీ విశ్వాస జీవితంలో కావచ్చు, వయస్సులో కావచ్చు, ఏమిటి ఇక్కడ కూడా చిన్న పెద్ద అన్న తారతమ్యం ఉండాలి. ఏమిటి పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి, దైవ సేవకులను గౌరవించడం నేర్చుకోవాలి, అలాగే పెద్దవారు చిన్నల్ని కూడా అభిమానించడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. అంటే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చక్కగా నెరవేర్చగలిగితే. ఎందుకండి సంఘములో విభేదాలు చెప్పండి ప్రియులారా,
ఎందుకు సంఘములో విభేదాలు వస్తాయి చెప్పండి. పౌలు గారు ఎందుకు జ్ఞాపకం చేయాలి, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు అంటున్నాడంటే, ఆ రోజు కూడా అందరూ వస్తున్నారు, అందరూ బల్లాలో చేయేస్తున్నారు, కానీ ఒకరంటే ఒకరు సమాధానకరంగా లేరు. అందరూ ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో సంఘములో కూర్చోటం లేదు. అందరూ నీతిగా నిజంగా బ్రతకటం లేదు. వినేటంత వరకే ఏమిటి, విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి, ఒకరి మీద ఒకరు సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎన్ని జరగటం లేదు చెప్పండి. ప్రేమ దేవుని పిల్లలారా, ప్రారంభములో ఉన్నంత ఆప్యాయత ఈరోజు మన మధ్య ఉందంటారు చెప్పండి. ప్రారంభములో ఉన్నంత ప్రేమ ఈరోజు ఒకరి మధ్య ఒకరికి ఉన్నాయంటారు చెప్పండి. ఎంత చక్కగా ప్రేమించుకునే వాళ్ళం, ఎంత చక్కగా ఆప్యాయతగా పిలుచుకునే వాళ్ళం, ఎంత చక్కగా ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి నిజంగా మనం అందరం కూడా ఒక తండ్రి పిల్లలమని ఎంత మంచి బంధంతో బ్రతికాం. ఏమైపోయింది ఆ బంధం అంటే, ఆ బంధాలన్నీ ఒక్కొక్కటిగా ఏమిటి విడిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా, హద్దులు దాటుతున్నామేమో మనం. నువ్వు హద్దు దాటుతున్నావంటే వాక్యానికి విలువివ్వని వాడే హద్దు దాటుతాడు ప్రియులారా. దేవుడి మాటకు విలువివ్వని వారే హద్దు మీరుతారు. హద్దు మీరితే ప్రేమ కరువైపోతుంది. ప్రేమ లేని చోట సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి. కనుక నిజంగా సంఘముగా మనం కూడుకున్న తరువాత పరిశుద్ధ పరచబడిన వారిగా ఎలా బ్రతకాలని పౌలు గారు చెప్తున్నారంటే, మీరు నీతిమంతులుగా బ్రతకండి సంఘములో, మీరు నీతిమంతులుగా బ్రతకండి, సమాధానంగా బ్రతకండి, ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ సమాధానంగా బ్రతకండి, పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. ఇది దేవుడి రాజ్యం అంటే. కానీ రాజ్యములోనికి వస్తే ఒకరి మధ్య ఒకరి సమాధానం లేదంటే ఇంతకీ రాజ్యములోనే ఉన్నామా మనము, దేవుని సంఘములోనే మనం బ్రతుకుతున్నామా, నిజంగా పరిశుద్ధాత్మ యందు ఆనందించలేని పరిస్థితి మన బ్రతుకుల్లో ఉందంటే ఇంతకీ వాక్యానికి లోబడుతున్నామా, వాక్యపు మాట మనం వింటున్నామా, లేకపోతే మనము అవిధేయులుగా మారిపోయామా. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు కోరుకుంటున్న కోరిక ఈరోజు ఎందరో క్రీస్తు రక్తముతో కడగబడి లోనికి వచ్చారు, దేవునితో సమాధానపరచబడ్డారు, కానీ సహోదరులుగా ఒకరంటే ఒకరు, సహోదరిమణులుగా ఒకరంటే ఒకరు సమాధానము లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. కారణం ఏంటన్నప్పుడు వాళ్ళలోనికి వచ్చినటువంటి అవిధేయత స్థితి. బయట ఉన్నప్పుడు అవిధేయులం, సంఘములోనికి వచ్చాం, ఇక్కడ అవిధేయులమైతే ఎక్కడికి వెళ్ళిపోవాలని కన్ను మూసి, సంఘములో ఉంటూ కూడా నువ్వు అవిధేయుడిగా మారుతున్నావు అంటే ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఇక్కడ 10 మంది మెచ్చుకుంటేనో, ఇక్కడ 10 మంది మన వెనక ఉంటేనో, ఇక్కడ 10 మంది మనల్ని పొగిడితేనో ఏమిటి ఆ ఆనందాలతో పరలోకాన్ని సాధించలేం ప్రియులారా. మనల్ని మెచ్చుకోవలసిన వాడు దేవుడు, మనల్ని గొప్ప చేయవలసిన వాడు దేవుడు, అన్ని విషయాలలో మనల్ని ఆనందకరంగా ఉంచవలసిన వారు దేవుడైనప్పుడు ఆ దేవునికి భయపడకపోతే ఎలా? సంఘానికి శిరస్సు క్రీస్తు అంటున్నాం, ఆ సంఘములో ఎవడి శిరస్సుగా క్రీస్తు ఉన్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడు, అయ్యో ఆయన మనల్ని శిక్షిస్తాడన్న భయము లేకుండా సంఘములోనే ఎవడి ఎన్ని జరగకూడని ఎవడి సనుగుళ్ళు జరుగుతున్నాయి, జరగకూడని అల్లర్లు జరుగుతున్నాయి, జరగకూడని గొడవలు జరుగుతున్నాయి, జరగకూడని సంఘములోనికి కక్షలు వచ్చేసాయంటే ఎక్కడుంది సమాధాన బంధం చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా. నిజంగా ఏం జరుగుతుందన్నప్పుడు ఏ దానికి చోటు ఇవ్వకూడదని దేవుడు రాయించాడో దానికే ఈరోజు సమాజంలో సంఘములో ఎవడి చోటు కల్పిస్తున్నారండి. దేనికోసం అన్నప్పుడు అపవాదికి మన బ్రతుకుల్లో చోటిచ్చి. 19వ వచనం చూడండి అక్కడనే, 14వ అధ్యాయము 19వ వచనం ప్రేమ దేవుని వారలారా. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటి యందు ఆసక్తితో అనుసరింతము. ఎంత మంచి మాట చెప్పండి. సంఘములోనికి వచ్చిన తరువాత దేవుడు మన అందరి పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటో తెలుసా, క్రీస్తు రక్తముతో కడగబడిన మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా, మనం అందరం సమాధానంగా ఉండాలి. మనం అందరం సమాధానం అనే బంధము చేత ఒకరిని ఒకరము ప్రేమించుకునే వారిగా, ఆప్యాయతలు చూపించుకునే వారిగా మనం అందరం సంఘములో ఒకే కుటుంబంగా బ్రతకాలి. కష్టాలలో, శ్రమలలో, బాధలలో, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సంఘంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మనమందరం దేవుడి కోసం గొప్పగా బ్రతకాలని ఆయన ఆశపడుతుంటే నిజంగా సంఘములో అవి కనిపించలేదు. కనుకనే పౌలు గారు సెలవిస్తున్నారు ప్రియుల, ఏమంటున్నారు తెలుసా, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. నువ్వేమనుసరించాలి, నువ్వు ఏమనుసరించాలో చెబుతున్నాడు, దేనిని వెంటాడాలో చెబుతున్నాడు, దేనికోసం నువ్వు ప్రయాసపడాలో చెబుతున్నాడు, దేనిని నువ్వు ఆసక్తితో అనుసరిస్తున్నావు, నువ్వు నోరు తెరచినా, నువ్వు ఒక పని చేసినా నిజంగా దేనికోసం నువ్వు ఆరాటపడాలన్నప్పుడు పరస్పర
క్షేమాభివృద్ధి అన్నాడు చూడండి. అమ్మో ఈ మాట మాట్లాడితే ఆ బ్రదర్ నొచ్చుకుంటాడేమో, ఈ మాట మాట్లాడితే అక్క బాధపడుతుందేమో, ఆమెను బాధపట్టడం ఎందుకు? క్షేమాభివృద్ధి నేను కోరుకోవాలి, నా ప్రభు నాకు నేర్పించింది ఇదే కదా. నా నోటి మాట వలన మరొకరు బాధపడకూడదు, నా నోటి మాట వలన మరొకరు నా గురించి తప్పుడుగా అనుకోకూడదు. నా నోరు తెరిస్తే నా ప్రభు ఒకటే కోరుకున్నాడు, పరస్పర క్షేమాభివృద్ధి, పరస్పర క్షేమాభివృద్ధి. మేము ప్రేమ దేవుని వారలారా, నిజంగా అలాంటి గొప్ప ఆలోచన ఈరోజు సంఘములో అడుగు పెట్టినాక మనం నేర్చుకుంటున్నామా చెప్పండి? సమాధాన బంధం అంటే ఎప్పుడు మీ బంధం బాగుంటుంది, ఎప్పుడు మన బంధం అధికమవుతుంది అన్నప్పుడు ఇతరులను నీ నోటి మాట చేత నువ్వు బాధ పెట్టని వాడిగా, బాధ పెట్టని దానిగా నిజంగా మనం ఉండాలంటున్నాడు చూడండి. నువ్వు ఏది మాట్లాడినా ఇతరుల క్షేమం గురించే మాట్లాడమన్నాడు. ఏమిటి మనం క్షేమం గురించి మాట్లాడుకుంటే తక్కువ, ఏమిటి చెడగొట్టడానికి మాట్లాడుకుంటేది ఎక్కువ అండి. నిజంగా అదే చెప్పండి ప్రియులారా, ఇతరుల క్షేమం గురించి మాట్లాడుకుంటే తక్కువ, ఇతరులు చెడిపోవే దాని గురించి మాట్లాడుకుంటేది ఎక్కువ. ఏమిటి అదేనా అండి క్రీస్తు మనలో చూడాలనుకున్నాడు? అలా బ్రతికితే ఏమిటి ఏదో ఒక రోజు నువ్వు నా మీద చెప్పిన మాట ఏమండి అలా అలా అలా, ఎందుకంటే అందరం అలాంటి వాళ్ళమే. ఏదో నువ్వు రహస్యంగా నాకు వచ్చి చెబుతావు ఆయన గురించి నీకు తెలుసా అని, నేను కూడా రహస్యంగా నా పక్కోడికి చెప్తాను, వాడు రహస్యంగా ఇంకొకటి చెప్తాడు, చివరికి వచ్చి అదే మాట మరలా చెప్పిన వాళ్ళకి రహస్యంగా చెబుతారు పలానా ఆయన నీ గురించి ఇలా అన్నాడట అని. ఏమండి ఏమవుతుంది సమాధాన బంధం చెప్పండి? ఇప్పుడు ఆయన అన్నాడు నా గురించి ఇంతవరకు నేను మంచివాడు అనుకున్నాను, ఇంతవరకు అక్క చాలా విశ్వాసరాలు అనుకున్నాను, ఇంతవరకు ఆ బ్రదరు ఎంతో మంచివాడు, ప్రభువులో ఎంతో గొప్పగా ఉన్నాను అనుకోడు, అతను కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడా? ఏమండి ఆ తర్వాత ఎదురుగా కనబడిన ఇక వందనాలు చెప్పాలన్న మనస్సు రాదిక, నా గురించి ఇతనే కదా తప్పుగా చెప్పింది, నా గురించి ఇతనే కదా 10 మందిని నన్ను నవ్వులు పాలు చేసింది. ఏమని నిజంగా ఏమవుతుంది చెప్పండి? సమాధానం పాడైపోతుంది ప్రేమల దేవుని వారలరా. అందుకే చెబుతున్నాడు ఆయన, నువ్వు నోరు తెరిచావంటే ఏం చేయాలంటున్నాడు తెలుసా? పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. నువ్వు ఏది చేసినా ఇతరుల క్షేమం ఉండాలి అందులో. ఇది ప్రభువును బట్టి మనం నేర్చుకోవాలి, సంఘములోనికి వచ్చిన మనం నేర్చుకోవలసిన విధి విధానం ఇది. నువ్వు నోరు తెరిచి ఒకరిని పాడు చేయకూడదు, నీ నోటి మాట వలన ఒకరు డిస్టర్బ్ కాకూడదు, నీ నోటి మాట వలన ఒకరు సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఇంతకీ మనం ఏం చేయాలన్నప్పుడు మన నోరు తెరిచినప్పుడల్లా బలహీన పడుతున్న వాళ్ళను బలపరుచుకోవాలి ప్రియులారా, చెదిరిపోతున్న వాళ్ళను అక్కున చేర్చుకునేటట్టు ఉండాలి. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మనం చెయ్యాలని నిజంగా పౌలు గారు ఎంత చక్కగా ఆ రోజు సంఘానికి చెబుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు సంఘములో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఒకరి మీద ఒకరు, ఒకరి గురించి ఒకరు లేనిపోని మాటలు, గొడవలు, అల్లర్లు సంఘములోకి వచ్చాయి. కనుకనే మహానుభావుడు చెబుతున్న మాటలు అండి. మరొక మంచి మాట ఏమిటి మనం ఎప్పుడు వింటున్న మాటేనండి, కొరింథీయులకు రాసిన 1:34 చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 1:34 ఏమండి ఏమంటున్నారు చూడండి, ఈ మాట చూడండి జాగ్రత్తగా, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? అల్లర్లు జరుగుతున్నాయి సంఘములో, అల్లర్లు జరుగుతున్నాయి సంఘములో, గొడవలు జరుగుతున్నాయి సంఘములో, సనుగుళ్ళు జరుగుతున్నాయి సంఘములో, విభేదాలు ప్రారంభమయ్యాయి సంఘములో, నిజంగా కక్షలు ప్రారంభమైపోయాయి. అందుకే అంటున్నాడు నిజంగా ప్రభు గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతూ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందిన వారమైతే సంఘములన్నింటిలో కూడా ఆయన సమాధానానికి కదా కర్త, సంఘములన్నింటిలో ఆయన సమాధానానికి కర్త. ప్రభు నీలో ఉంటే సమాధానం, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే అందరితో సమాధానం, సమాధానం, సమాధానం. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అంటే సమాధాన పడాలనుకుంటాం అంతే, సమాధాన పడాలనుకుంటాం. సమాధాన పడడానికి ఇష్టపడడం అంటే నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాడు. నిజంగా ఎంత మంచి మాట అండి. మరల చూడ మాట 33వ వచనంలో సంఘము పరిశుద్ధుల సంఘములన్నింటిలో ఎవరున్నారు? సంఘాలలో పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఉన్న సంఘములలో ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు ఆయన. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు సమాధానాన్ని పెంపొందించాలి ప్రియులారా. సమాధానము సంఘములో ఏమండి చక్కగా క్షేమాభివృద్ధి పొందాలి. కానీ ఏం జరుగుతుందంటే అల్లరి,
ఏం జరుగుతున్నాయంటే ఏమంటే గొడవలు, ఏం జరుగుతున్నాయంటే ఒకరి మీద ఒకరికి కొండెములు, ఏం జరుగుతున్నాయన్నప్పుడు సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ఎన్నో రాజకీయ కుట్రలు ఇక్కడ కూడా. ప్రేమ దేవుని పిల్లలారా, దేనికోసం వచ్చాం మనం ప్రభువులోనికి? దేనిని అనుకొని ఏది సాధించడానికి వచ్చాం? వచ్చిన నీ ప్రారంభ దినాన్ని ఆలోచించు ఒక్కసారి. దేనికోసం వచ్చావు? ప్రభువు కావాలి, పరలోకం కావాలి. ఇంతకు మించి ఏం ఆలోచించాం? ఆ రోజు నాకు ప్రభువు కావాలి, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువు నాకు కావాలన్నావు. ఆ రోజు ఆ ప్రభువును బట్టి నాకు పరలోకం కావాలనుకొని వచ్చాం. కానీ మరలా ఏమైపోతున్నాం? సంఘములోనికి వచ్చి సమాధానకరంగా సంఘములో బ్రతకవలసిన మనం, మనల్ని బట్టి మరొకరికి క్షేమాభివృద్ధి కలిగించవలసిన మనం, మనం లోనికి వచ్చినందుకు సంఘం అభివృద్ధి చెందాలి. వచ్చిన నువ్వు మరొకరిని తీసుకొచ్చి సంఘాన్ని అభివృద్ధి పరచాలి తప్ప, విచిత్రం ఏంటంటే వచ్చిన వీడు మరో నలుగురిని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటాడండి. ఇదేంటో మరి అర్థం కాదు. ఇదేనా సమాధాన బంధం? ఇదేనా సంఘములో మనము కూడుకొని చేస్తున్నటువంటి దేవుడికి ఇష్టమైన కార్యక్రమం? ప్రేమల దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒక్కసారి. నిజంగా పరిశుద్ధాత్ముడు మన లోనికి వస్తే గిన పరిశుద్ధాత్మ ఫలాలలో ఒక ఫలం ఏంటో తెలుసా? సమాధానం అని చెప్పుకుంటామే. మరి ఏదా సమాధానం? ఏదా సమాధానం అంటే సమాధానం కొరవైపోతుంది ప్రియులారా. సమాధానం అన్నది లేకపోతే, ఎవడి సమాధానం లేని దశ వచ్చిందంటే వాడు మనలోనికి వచ్చాడు. అల్లరికి కర్త ఎవడు? అపవాది. వాడు మనలో చోటు చేసుకున్నాడు. వాడు లోనికి వచ్చాడో ఎవడి, ఇక ఏం జరుగుతుందంటే ఒకరికి పట్ల ఒకరు కరుచుకొని భక్షించుకునే పరిస్థితి తప్ప ప్రేమానురాగాలు కరువు అవుతాయి ప్రియులారా. అందుకే పౌలు గారు గలతీయులకు రాస్తే ఏమన్నాడు తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి ప్రియులారా. 5:15 గలతీయులకు రాసిన పత్రిక. అయితే మీరు ఒకరినొకరు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకొనుడి. సంఘములోనికి వచ్చిన తర్వాత సమాధాన బంధముతో మన జీవితాలు ముడిపడి ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా. సంఘములోనికి అడుగుపెట్టిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరిని ఒకరు గణపరుచుకునే వారిగా ఉండాలి. ఇవి కనిపించాలి తప్ప ఏమండి గోతులు తీసే పరిస్థితులు ఉండకూడదు ఇక్కడ. కుట్రలు చేసే పరిస్థితులు ఉండకూడదు ఇక్కడ. అవిధేయతతో కూడుకునే పరిస్థితులు ఉండకూడదు ఇక్కడ. ఏమండి గద్దించినా హెచ్చరించినా దైవ సేవకుడిగా ఒక మాట కోపముతో అన్న లోబడే పరిస్థితులు ఉండాలి ఇక్కడ. నన్నే అంటావని నువ్వు ఎదురు తిరుగుతున్నావంటే ఏమండి ఏమైపోతావో తెలుసా? ఎదురు తిరిగినా దేవుడికి లోబడని వారి జీవితాలన్నీ ఏమైపోయాయో ఎంతమంది సాక్ష్యాలు బైబిల్లో లేవు చెప్పండి. ఎదురు తిరిగిన ఏ ఒక్కడు వర్ధిల్లినట్టుగా చూపించండి ప్రేమ దేవుని పిల్లలారా. క్రీస్తుకు ఎదురు తిరిగిన వారు కానీ, దైవ జనులకు ఎదురు తిరిగిన వారు కానీ, దేవునికి ఎదురు తిరిగిన వారు కానీ, ఇదిగో వర్ధిల్లారు అని ఒక్కరి చరిత్ర చూపించండి. దేవునికి ఎదురు తిరిగిన వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి. దైవ సేవకులకు ఎదురు తిరిగిన వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఏమంటే క్రీస్తును కాదనుకున్న వారి జీవితాలన్నీ అదో పాతాలానికి దిగజారిపోయినప్పుడు ఈరోజు నువ్వెదురు తిరుగుతున్నావు దేన్ని సాధిద్దామని? సమాధాన బంధముతో దేవుడి కోసం చక్కగా బ్రతికి పరలోకాన్ని సాధిద్దామన్న సంగతి మరిచి ఎందుకు తిరుగుబాటు, ఎందుకు అవిధేయత, ఎందుకు లోబడనితనం, ఎందుకు ఇవన్నీ మనలోనికి వస్తున్నాయంటే ఆ క్యారెక్టర్లన్నీ ఎవరియో తెలుసా? అవి అపవాదివి. వాడి లక్షణాలు అవి. ఆ లక్షణాలు మనలోనికి వచ్చాయంటే, ఆ లక్షణాలు మనం సంఘములో చూపిస్తున్నామంటే ప్రేమ దేవుని వారలరా, ఇంతకీ ఎవరి వైపుకు మరలిపోయామో తెలుసా? దేవుని వైపు ఉన్నామనుకుంటూ అపవాది వైపు మరలిపోయిన బ్రతుకులవన్నీ. అందుకే చెబుతున్నాడు ఆయన, అయితే మీరు ఒకనినొకడు కరుచుకుంటున్నారే సంఘములో. ఇదేంటి ఇది? ఇది ప్రభువు నేర్పించిన బోధ కాదే? ఇది ప్రభువు సెలవిచ్చినటువంటి ఏమంటి బోధ కాదే? ఇది ఒకరిని ఒకరు ప్రేమించుకోమన్నాడే తప్ప, ఒకరిని ఒకరు గణపరచుకోమన్నాడే తప్ప, అందరూ ప్రేమానురాగాలతో ఒకరిని ఒకరు సహించమన్నాడే తప్ప, ఒకరిని ఒకరు కరుచుకోమని చెప్పలేదే ప్రభు. మరి అదెందుకు జరుగుతుంది సంఘంలో? అంటే ఇది జరుగుతుందంటే ఎంటర్ అయిపోయాడు వాడు లోనికి. వాడు ఎంటర్ అయిపోయాడు కనుకనే సమాధానం అన్నది లేకుండా కలుషితం చేసేసాడు మనుష్యులను. ఎవరిని మనం గుర్తించాలి కదా ప్రేమ దేవుని పిల్లలారా. దేవుడి మాటలు వింటున్నప్పుడు, ఆ పరిస్థితి మన బ్రతుకుల్లో ఉంటున్నప్పుడు, అమ్మో నేను ఏమైపోతానన్న భయం మనకు పట్టుకోవాలి. సమాధానం అనే బంధముతో మరలా మనం ఐక్యమైపోవాలి ప్రియులారా. అందుకే చెబుతున్నాడు, ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడేమైపోతారట? భక్తిగా నశించిపోతారు. ఇద్దరు నశించిపోతారు. ఇది సంఘములోనికి వచ్చింది నశించిపోవడానిక, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానిక. సంఘములోనికి ఎందుకు అడుగు పెట్టాం మనం? నాశనం అయిపోవడానిక కాదే.
నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి. మరి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే సమాధాన బంధం సహోదరుల మధ్య, సహోదరుని మధ్య, ఎవరి విశ్వాసులు దైవ సేవకుల మధ్య ఉండవలసిన బంధం ఏంటన్నప్పుడు సమాధాన బంధం. ప్రియులారా, సమాధాన బంధం, ఆ బంధం ఉండగలిగితే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి అభివృద్ధిలోనికి వెళుతుంది, అభివృద్ధిలోనికి వెళుతుంది. ఎప్పుడో తెలుసా, మనం అందరం సమాధానకరంగా ప్రభువులో సాగిపోతుంటే, ఆ సమాధానాన్ని విడిచిపెట్టి ఒకవేళ అపవాదికి చోటిచ్చి అవిధేయతో, తిరుగుబాటుతనమో, అల్లరికో, గొడవలకో, కక్షలకో, అసూయలకో, సణుకులకో చోటిచ్చావో, నాశనానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకే సంఘములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి పౌలు గారు ఏమంటున్నారు చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, మనమందరము పాటించవలసిన ఒక అద్భుతమైన వాక్యం ఇది. 12వ అధ్యాయం 18వ వచనం, సత్యమైతే, నీతోనే చెబుతున్నాడు ఈ రాత్రి, అందరితో నేను చెప్పడం కాదు, నాతో మాట్లాడుతుంది ఈ రాత్రి వాక్యం, మీతో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా నీతోనే మాట్లాడుతుంది ఈ రోజు వాక్యం. ఏమని తెలుసా, సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, సత్యమైతే, కొంతమంది ఉంటారండి నువ్వు సమాధాన పడాలనుకున్నా, ఏమండి వాళ్ళు సమాధాన పడరు, ఎందుకో తెలుసా, వాళ్ళు అపవాది తొత్తులుగా మారిపోయారు. ఇక వాడు సమాధాన పడడు, వదిలేండి వాడిని. నువ్వు సమాధాన పడాలనుకుంటున్నావు, వాడు సమాధాన పడలేదంటే వదిలేయండి, వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. కానీ సత్యమైతే అన్నాడంటే అలాంటి వారిని కూడా పోగొట్టుకోవద్దు. అపవాదికి తొత్తుగా మారినవాడు, అపవాదికి అనుచరుడిగా మారినవాడు, వాణిని కూడా పోగొట్టుకోకండి. సత్యమైతే వాణితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి అంటున్నారు చూడండి. ఎవడు దేవుడు నేర్పుతున్న ఒక అద్భుతమైన బోధ ప్రేమన దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తముతో కడగబడిన మనమందరము దేవుడి రాజ్యంలోనికి వచ్చాం. దేవుడి రాజ్యంలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఎవరితో, ఒకరితో, ఇద్దరితో, ముగ్గురితో, నాకు నచ్చిన వారితో కాదు. సత్యమైతే ఏమంటున్నాడు, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో, సమస్త మనుష్యులతో, ప్రభువులో ఉన్న, ప్రభు రక్తములో కడగబడిన, దేవుడి రాజ్యములో అడుగుపెట్టిన ప్రతి మనిషితో మనం ఎలా ఉండాలట, సమాధానముగా ఉండు. ఏమంటే ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రియులారా. ఇంతకీ మనం సంఘములోనికైతే అడుగు పెట్టాం, క్రీస్తు రక్తముతోనైతే కడగబడ్డాం, ఇంతకీ దేవునితో సమాధానపరచబడ్డాం, కానీ సంఘములో సహోదరులందరితో సమాధానంగా ఉన్నామా? సంఘములో సహోదరి మనులందరితో సమాధానంగా ఉన్నామా? సంఘములో దైవ సేవకుడితో సమాధానంగా ఉన్నావా? ఏమంటే ఆలోచించండి, సత్యమైతే అందరితో సమాధానంగా ఉండాలని నీ దేవుడు చెప్పినప్పుడు నీ దేవుడి మాట వినవా? వినకపోవడం వలనే ఆదామవల జీవితం సమాధానాన్ని కోల్పోయింది. మనము వినకపోతే, మనము వినకపోతే నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోతావు, నీ జీవితంలో నెమ్మదిని కోల్పోతావు. ఆ రెండు పోతున్నాయంటే దేవుడు దూరమైపోతాడు నీకు. దేవుడు దూరం అయ్యాడంటే సంఘములో ఉంటున్నాను అనుకుంటున్నావేమో. సంఘం అంటే ఆయన మాట వింటూ ఆయన మాటకు లోబడితేనే ఆయన రాజ్యములో ఉన్నట్టు. ఆయన మాటకు విలువివ్వక, ఆయన మాటను త్రోసివేసి, ఆయన ఏది చెప్పినా పట్టించుకొనక నేను సంఘములోనే ఉన్నాను, చస్తే నా ప్రభు నన్ను పరలోకానికి తీసుకుంటాడు అనుకుంటే ఏమని మనం భ్రమలో ఉన్నామని తెలుసుకోవాలి ప్రియులారా. మరొక మంచి మాట చూడండి, మరొక మంచి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ప్రేమ దేవుని వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఏం చెప్తున్నారు చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ మరొకటి యాడ్ చేశాడు, సమాధానమే కాదు పరిశుద్ధత కూడా. సమాధానంగా ఉండడమే కాదు పరిశుద్ధత కూడా ప్రాముఖ్యం అన్నాడు చూడండి. అందరితో సమాధానకరంగా ఉండాలి, అందరితో పరిశుద్ధ హృదయులై ఉండాలి. నిజంగా దేవుడు చెప్పిన ఈ గొప్ప లక్షణాలు సంఘములోనికి వచ్చిన మన బ్రతుకుల్లో కనబడాలి ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఆయన, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు
ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత ముఖ్యం, పరిశుద్ధత ముఖ్యం అంటున్నాడు. పరిశుద్ధమైన జీవితం ముఖ్యం, ఎందుకంటే ఒకప్పుడు మన జీవితం అపరిశుద్ధమైనదే, ఒకప్పుడు మన జీవితం పాడైపోయినదే, రోతదే, కానీ ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు కదా. ఇక ఆ పవిత్రతను కాపాడుకోండి అంటున్నాడు ప్రియులారా. అందరితో సమాధానకరంగా ఉండమంటున్నాడు. ఏమంటే ఇవి పాటించాలి మనం, లోనికి వచ్చిన మనం ఇది పాటించగలిగితే నిజంగా నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇది పాటించగలిగితే ప్రభువులో నిజంగా ఆనందం వేరుగా ఉంటుంది. అంతేగాని ఎవడి సంఘములోనికి వచ్చి గొడవలు పెట్టుకొని సంఘములోనికి వస్తావు, కొంతమందితో మాట్లాడకుండా ఉంటావు, ఏమండి నిజంగా ఎలా ఆనందం ఉంటుంది చెప్పండి. కనుక ప్రేమ దేవుని వర్లరా, ఆయన చెబుతున్నాడు ఇది మన జీవితంలో ఏం కావాలన్నప్పుడు అందరితో సమాధానంగా ఉండడం నేర్చుకోండి. ఇంకా చెబుతాడండి తిమోతి గారికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 2వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా, 2వ అధ్యాయం 22 తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మా చదవండి అమ్మా. చెబుతున్నాడు తిమోతి గారికి ఏం సెలవిస్తున్నాడు చూడండి, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అని ఏమంటున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితో? సంఘానికి వచ్చినా కూడా సంఘములో కొంతమంది ఉంటారు, ఏమంటే వీటికి చోటు ఇవ్వని వారు ఉంటారు. వారితో కలిసి తిరుగుతున్నావా? వారితో కలిసి సహవాసం చేస్తున్నావా? చెబుతున్నాడు ఆయన సంఘములోనికి వచ్చిన తర్వాత నిజంగా మనం ఎవరితో కలిసి ఉండాలో, వేటిని వెంటాడే వారితో నీ స్నేహ బంధాన్ని కొనసాగించాలో చెబుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. ఎవరితో కలిసి ఉండాలంటున్నాడు, పవిత్ర హృదయులు ఎవరో గమనించు సంఘములోనికి వచ్చినాక. ఎందుకంటే సంఘములోనికి వచ్చి కూడా కొంతమంది అపవిత్ర హృదయులు ఉంటారు. సంఘాన్ని మేలు చేసేవారు కాదు, సంఘానికి కీడు చేసేవారు కూడా సంఘములో ఉంటారు. ఇది మన దురదృష్టం ప్రేమ దేవుని పిల్లలారా. సంఘములోనే ఉంటాడు, సంఘాన్ని పాడు చేయడానికి నడుం బిగిస్తాడు. సంఘములోనే ఉంటాడు, సంఘాన్ని ఏమండి మరి అపవిత్రపరచడానికి సిద్ధపడుతూ ఉంటాడు. సంఘములోనే ఉంటాడు, సంఘములో ఉన్న సహోదరుల హృదయాలను కలవరపరచడానికి చాలామంది పనిచేస్తూ ఉంటారు. అందుకే నువ్వేం చేయాలో తెలుసా, చూడు ఒక్కసారి అబ్జర్వ్ చేయి. లోనికి వచ్చావు పరలోకాన్ని సాధించడానికి కదా వచ్చావు, ఆ సాధించడానికి వచ్చిన నువ్వు పవిత్ర హృదయులు ఎవరో చూడు. ఎవరు పవిత్రంగా దేవుడి కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు పవిత్రంగా దేవుడి పనులలో పనిచేస్తున్నారు, ఎవరు పవిత్రంగా నిజంగా దేవుడి వాక్యం కోసం ఆరాట పడుతున్నారు. గమనించాలట, గమనించి పవిత్రులై పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. ప్రభు ప్రార్థన అనగానే ఆయన కార్యక్రమాలు ప్రియులారా, ఆయన కార్యక్రమాల కోసం ఎందరైతే ఆరాట పడుతున్నారో వారితో కలిసిపోవాలట. దేవుడు అనగానే ఆసక్తిగా ఉన్న వాళ్ళతో, దేవుడి కార్యక్రమాలు అనగానే ఎవడి దేవుడి పనుల మనం వెళ్ళాలి, మనం చెయ్యాలి, మనం ఇవ్వాలి, మనము మన వంతుగా మనం ప్రయాసపడాలని ఎంతమంది అయితే నిష్కల్మషమైన హృదయంతో సంఘములో నిజంగా దైవ సేవకునికి సహకరిస్తూ, దేవుడి కార్యక్రమాలకు సహకరిస్తూ, దేవుడి పనులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తమ వంతు కష్టాన్ని పెడుతూ, ప్రార్థన చేస్తూ, పని చేస్తూ, నిజంగా సంఘాభివృద్ధి కోసం ఎవరైతే ప్రయాసపడుతుంటారో వాళ్ళను గమనించాలట. వాళ్ళని గమనించి వారితో కలిసి ఇక ఏం చేయమంటున్నాడు తెలుసా, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇవన్నీ ఇక నీ బ్రతుకులోనికి రావాలి. నీతిగా బ్రతకడం నేర్చుకో, విశ్వాసంగా బ్రతకడం నేర్చుకో, సమాధానకరంగా బ్రతకడం నేర్చుకో, ప్రేమ కలిగి బ్రతకడం నేర్చుకో. ఇవన్నీ నీకు ముందున్న వారిలో ఎవరిలో ఉన్నాయో వారితో కలిసి నువ్వు కూడా బ్రతకడం నేర్చుకో సంఘములో. అంతేగాని ఎవడో సంఘములో లేనిపోని మాటలు చెబుతుంటారు, ఆ మాటలకు లోబడి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సంఘాన్ని విడిచిపెట్టామో, సంఘములో అందరితో సమాధానకరంగా లేకపోయామో, దేవుడితో మన బంధం తెగిపోతుంది. ఎందుకంటే సంఘము ఏమండి, సంఘం అన్నది యేసు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. నువ్వు సంఘానికి దూరం అయ్యావు అనుకో, క్రీస్తు నీకు దూరం అవుతాడు. క్రీస్తు దూరం అయ్యాడు అనుకో, దేవుడు నీకు దూరం అవుతాడు. దేవుడికి దూరమైన నీ బ్రతుకులో ఇక సమాధానం ఉండదు. అందుకే ఏమంటే ఫైనల్గా అపొస్తలుడైన పౌలు గారు మనల్ అందరి కోసం రాయించిన మాట అండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో. నిజంగా మహానుభావుడు ఎంత మంచి మాట,
మనం విన్నమాటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి ప్రియులారా ఏమంటే ఏమంటున్నాడు చూడండి. జాగ్రత్తగా మన అందరితో చెబుతున్నాడు. ఆ రోజు వారితో, ఈ రోజు మనతో, మనతోనే చెబుతున్నాడు. మనతోనే ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కాబట్టి మీరు, అనగానే వింటున్న మన కోసమే చెబుతున్నాడు ఆయన, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ఒకరితో ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఎన్ని మాటలు చెప్పాడండి అందులో. ఎంత మంచి ఏమండి మరి సంగతులు నేర్పించాడండి మనకు అందులో. ఒకటే చెబుతున్నాడు ప్రియులారా, మీరు సమాధానం అనే బంధం, ఆ బంధం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటే. ఎందుకంటే ఆత్మ కలిగించే ఐక్యత ఇది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని కోరుకుంటాడు. విడిపోతున్నాం, విడిపోతున్నాం, ముక్కలవుతున్నాం, ముక్కలవుతున్నాం, చీలిపోతున్నాం అంటే మధ్యలో వాడు దూరిపోయాడు అంటే ఇప్పుడు మీలో క్రియ చేస్తున్నది ఎవరు అడుగుతున్నాడు దేవుడి రాత్రి. ఎవరు మీలో క్రియ చేస్తున్నది? కలిసిపోదాం, కలిసిపోదాం, కలిసిపోదాం అనుకుంటున్నావా? అయితే నీలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. ఆయన ఎప్పుడు ఐక్యత కోరుకుంటాడు. విడగొడదాము, చీలిపోదాము, విడిపోదాము, వారితో మనకు సంబంధాలు లేవనుకొని మనం దూరమైపోతున్నావా? అయితే మనలోనికి వాడు ఎంటర్ అయిపోయాడు దయ్యం. కనుక ప్రేమ దేవుని వారిలో చెప్తున్నాడు, ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండాలట. శ్రద్ధ, శ్రద్ధ, ఐక్యమవుదామా? వెరీ గుడ్, రండి రండి రండి. ఏమండి మనం ఎన్నిసార్లు అండి మన తండ్రి గారి ద్వారా వింటున్న మాట, ప్రపంచ క్రైస్తవులందరినీ కలుపుకోవడానికే కదా ఆయన ఎన్నిసార్లు పిలుపునిచ్చాడండి. ఏమండి అలాగే జాయింట్ డైరెక్టర్ ప్రసన్న బాబన్నయ్య గారు కూడా ఎన్నిసార్లు పిలుపునిస్తున్నారు, రండి మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా? ఐక్యత, పరిశుద్ధాత్ముడు ఉంటే కలిసిపోవాలనుకుంటాం. అపవాది ఉన్నాడు అనుకోండి ముక్కలైపోవాలనుకుంటాం. కనుకని చెప్తాడు, ప్రేమతో ఒకరినొకరు సహించుకుందాం, తప్పు చేసినా మరొకటి మన మీద ఏదైనా మాట్లాడినా సహించుకుందాం అంటున్నాడు. సహించుకుని ఏం చేయాలట? ఏమండి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఏ పిలుపు? పరలోకానికి వెళ్ళే పిలుపే కదా మనం. దానికోసమే కదా పిలువబడ్డాం, అది చేరుకోవడానికే కదా పిలువబడ్డాం, ఆ దానికోసం వచ్చాం లోనికి. ఏమండి ఏవేవో లేనిపోనివి ఆలోచించి పరలోకానికి దూరం అయిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. వద్దు ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఈ సమాధాన బంధం, ఆ బంధం ఎక్కడుందన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనలో కలిగించే ఐక్యతే సమాధాన బంధం. ఆ బంధానికి మనం చోటు ఇవ్వాలి. ఎందుకంటే మనము దేవునితో సమాధాన పరచబడ్డాం. ఒకప్పుడు శత్రువులుగా ఉంటుండగా ఏమిటి, దేవుడే సమాధాన పరుచుకొని పరిశుద్ధ పరిచి సంఘముగా ఆయన రాజ్యములో మనల్ని అందరినీ కూర్చోబెడితే ఇక్కడికి వచ్చినాక మనకెందుకండి విభేదాలు? ఇక్కడికి వచ్చినాక మనకెందుకండి ఒకరి మీద ఒకరికి గొడవలు? ఇక్కడికి వచ్చినాక మనకెందుకండి ఒకరి మీద ఒకరికి సనుగుళ్ళు? వాటి వలన ఏం సాధిస్తామంటే ఏం సాధించమండి. పాతాలానికి పోవడం తప్ప వద్దు ప్రియులారా. వాటన్నిటిని విడిచిపెడదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఆయన హెచ్చించాలనుకుంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వైపు చూడు, మనుషుల వైపు చూడకు. ఈరోజు ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ సమాధానమైన పరిస్థితులు అంటే నన్ను పట్టించుకోలేదో అని ఏడుస్తుంటారు. ఎవరు పట్టించుకోవాలి నిన్ను? నీ దేవుడు. ఆయన వైపు చూడరాదు, ఆయనకు ప్రార్థించరాదు, ఆయనకు మొరపెట్టరాదు, నన్ను పట్టించుకోమని ఆయనకు నచ్చినట్టుగా బ్రతకరాదు. అది పట్టించుకోం. ఎవరి మీద బాధపడతావు? మనుషుల మీదనా? వద్దు, నీ దేవుడి వైపు చూడు, నీ దేవుడిని కనిపెట్టు, నీ దేవుడిని ప్రాధాన్యపడు, నీ దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకు. ఎక్కడున్నా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఉంచుతాడు ఆయన. ఆయన మీద నమ్మకం ఉంచక, ఆయన పట్ల నమ్మకంగా బ్రతక, మనుషుల మీద గొనుక్కొని సనుక్కొని నువ్వు చెడిపోయి మరి 10 మందిని చెడగొట్టి ఎక్కడికి వెళ్ళిపోదామని సమాధానాన్ని సంఘములో లేకుండా చేసి పాతాళానికి జారిపోవడానిక? వద్దు ప్రియులారా, దేవుడి వైపే చూద్దాం, క్రీస్తు వైపే చూద్దాం. దేవుడు ఏదైనా మనకి ఇచ్చేటంత వరకు ఓపిక పడదాం. ఆయన ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోతే కనిపెడదాం. ఇస్తాడు దేవుడు నువ్వు ఆయనకు నచ్చితే. అంతేగాని ఏదో రాలేదనో, ఏదో కాలేదనో, నాకు పేరు ప్రఖ్యాతలు రాలేదనో, పదవులు రాలేదనో సంఘములో సమాధానం లేకుండా చేయకూడదండి. మనం చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.